భద్రాచలం మేము వచ్చేసరికి రాత్రి 9 అయింది. అక్కడి నుంచి మళ్ళీ దేవస్థానం సత్రం తీసుకుని చెక్ఇన్ అయ్యేసరికి 10. శ్రీరామ నిలయం, సీతా నిలయం రెండు పక్క పక్కనే ఉంటాయి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోద్దు. మనకి కనిపిస్తుంది కదా బోర్డు, శ్రీ సీతానిలయం, శ్రీ రామనిలయం, ఈ రెండు కాటేజీలు మనకి భద్రాచలంలో పక్క పక్కనే ఉంటాయి. అయితే లాస్ట్ వీడియోలో మనం శ్రీ సీతానిలయం ఎలా ఉంటుంది, అద్దె గదులు రేట్లు ఎంత, నాన్ ఏసీ రూమ్స్ ఎలా ఉంటాయి అనేవి మనం చూసాం. నాన్ ఏసీ మేము తీసుకున్న రూమ్ అయితే సీతానిలయంలో చూపించాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి, లాస్ట్ వీడియోలో నాన్ ఏసీ 600 రూపాయలు అద్దె గదే ఎలా ఉంటుందని చూపించాను, మొత్తం చూడండి. ఇప్పుడు మనం సీతానిలయం పక్కనే ఉన్న శ్రీ రామనిలయం అద్దె గదులు రేట్లు ఎలా ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్ రేట్లు ఎంత చూద్దాం మనం. శ్రీ రామనిలయం 100 గదుల సత్రం. ఈ సత్రం కొంచెం ఓల్డ్గా కనిపిస్తుంది చూడడానికి, సీతానిలయం కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నంత శ్రీరామనిలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు కనిపించే గార్డెను, పార్కింగ్ ఏరియా, అలాగే మండపం. శ్రీరామనిలయం అవుట్ సైడ్ వ్యూ ఇదంతా. శ్రీరామనిలయం రూమ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే మేము ఉన్నది సీతానిలయంలో కాబట్టి ఇక్కడ రూమ్స్ నాన్ ఏసీ రూమ్, ఏసీ రూమ్ ఎంత ఉంటుందో మాత్రమే మీకు రేట్లు చూపిస్తాను. శ్రీరామనిలయంలో అద్దె గదులు అయితే నేను రికార్డ్ చేయలేదు. మొత్తం గదులు శ్రీరామనిలయంలో 64, ఏసీ 31, నాన్ ఏసీ 33. నాన్ ఏసీ ఎంత అంటే 450 రూపాయలు, ఏసీ వచ్చేసి 1120 రూపాయలు. అయితే ఈ రెండు కాటేజ్లు మనకి ఏ టైం వచ్చినా మనకి అవైలబుల్గా ఉంటాయి, ఆఫ్లైన్ మనం తీసుకోవచ్చు. ఈ కాటేజ్లో కూడా మనకి 2 ఫ్లోర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ మనం చూస్తున్నాం కింద నుంచి. ఇదంతా మనకి లోపల వ్యూ. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్ ఉంటాయి ఈ శ్రీరామనిలయంలో కూడా. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనంకి వచ్చిన ప్రతి భక్తులు మనం దేవస్థానం కాటేజ్లో ఉంటేనే మంచిది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.